Kalapalle Anant Krishna garu, meeru kalakarulu kada, meeku ee corona meeda sarainatuvanti avagahana untundane uddeshanto ee roju mimmalni ila video teesukovadam jarugutundi. Gata March 22 tarikhu nunchi vachinatuvanti aa corona prabhavam ee mee meeda enta varaku undi. మీరు దీనిలో నుంచి ఎలాంటి ఫీలింగ్స్ లో ఉన్నారో మాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ముందు కరోనా వచ్చి తగ్గిన వాళ్ళకి నా శుభాకాంక్షలు, కరోనాతో మరణించిన వాళ్ళకి నా శ్రద్ధాంజలి ఘటిస్తూ, గత నెల 20వ తారీఖు నాడు మా ప్రియమిత్రుడు శిల్పా ముఖేష్ గారు పరలోకం చేరిన సందర్భంలో చింతిస్తూ ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ, ఈ కరోనా వల్ల ఈ అవతారం దాల్చాల్సి వచ్చింది, మా ప్రియమిత్రుడు మా సహోత్రికుడు గౌరవనీయులు తెలుగు సినిమాలో కాబోయే రోజుల్లో రాబోయే మహామహా మాస్ మాస్ కామెడీ ఆర్టిస్ట్ జిఆర్కే మూర్తి గారికి ఆయన సన్నిధి చేరటానికి అయ్యా నాకు అక్షరాల 9 నెలల 10 రోజులు పట్టింది. గత నెలలో కోపసత్రం దగ్గర వారి దర్శనం చేసుకున్న చీకట్లో ఈరోజు సూర్యభగవాన్ దయ వలన ఈ అక్షరాల మధ్యాహ్నం 12 గంటలకి ఆయన దర్శన భాగ్యం కలిగింది. చైనా వారికి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేసేదేమంగా ఎంత త్వరగా మమ్మల్ని నార్మల్ జీవితానికి వచ్చేట్టు ఏదైనా కరోనాను కట్టడి చేసి ఇంకా మా దేశాలు మీ తోలకుండా వదలాలని ప్రార్థిస్తున్నాను. కరోనా మహమ్మారి వలన కళాకారుల మీద ఏ రకమైన ప్రభావం ఉంది అని మీరు అనుకుంటున్నారు? ఒక కళాకారుడిగా మీకున్న మానసిక వేదన కానీ మానసిక సంఘర్షణ కానీ ఏం ఫీల్ అవుతున్నారో అది చెప్పాలని మేము అడుగుతున్నాం. చాలా 10,000 రూపాయలు సంవత్సరానికి సంక్రమించుకునే పరిస్థితి ఉంది. ఈరోజు సున్నా పరిస్థితికి వచ్చాను కరోనా దయవల్ల. ఈ సంవత్సరంలో ఇప్పటికి 2 నెలలు వచ్చిన ఇంతవరకు సున్నా అనే పరిస్థితి. త్వరగా పరిస్థితులు చక్కబెడితే మళ్ళీ నార్మల్ జీవితం కొనసాగిస్తుందని ఆశిస్తూ రావాలని కోరుకుంటున్నాను. జేబులన్నీ ఖాళీ అయిపోయినాయి. రాళ్ళపల్లి అనంతకృష్ణ గారు, మీరు కళాకారులు కదా, మీకు ఈ కరోనా మీద సరైనటువంటి అవగాహన ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని ఇలా వీడియో తీసుకోవడం జరుగుతుంది. గత మార్చి 22వ తారీఖు నుంచి వచ్చినటువంటి ఆ కరోనా ప్రభావం ఈ మీ మీద ఎంతవరకు ఉంది, మీరు దీనిలో నుంచి ఎలాంటి ఫీలింగ్స్లో ఉన్నారో మాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ముందు కరోనా వచ్చి తగ్గిన వాళ్ళకి నా శుభాకాంక్షలు, కరోనాతో మరణించిన వాళ్ళకి నా శ్రద్ధాంజలి ఘటిస్తూ, గత నెల 20వ తారీఖు నాడు మా ప్రియమిత్రుడు శిల్పా ముఖేష్ గారు పరలోకం చేరిన సందర్భంలో చింతిస్తూ ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ, ఈ కరోనా వల్ల ఈ అవతారం దాల్చాల్సి వచ్చింది, మా ప్రియమిత్రుడు మా సహోత్రికుడు గౌరవనీయులు తెలుగు సినిమాలో కాబోయే రోజుల్లో రాబోయే మహామహా మాస్ మాస్ కామెడీ ఆర్టిస్ట్ జిఆర్కే మూర్తి గారికి ఆయన సన్నిధి చేరటానికి అయ్యా నాకు అక్షరాల 9 నెలల 10 రోజులు పట్టింది. గత నెలలో కోపసత్రం దగ్గర వారి దర్శనం చేసుకున్న చీకట్లో ఈరోజు సూర్యభగవాన్ దయ వలన ఈ అక్షరాల మధ్యాహ్నం 12 గంటలకి ఆయన దర్శన భాగ్యం కలిగింది. చైనా వారికి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేసేదేమంగా ఎంత త్వరగా మమ్మల్ని నార్మల్ జీవితానికి వచ్చేట్టు ఏదైనా కరోనాను కట్టడి చేసి ఇంకా మా దేశాలు మీ తోలకుండా వదలాలని ప్రార్థిస్తున్నాను. కరోనా మహమ్మారి వలన కళాకారుల మీద ఏ రకమైన ప్రభావం ఉంది అని మీరు అనుకుంటున్నారు? ఒక కళాకారుడిగా మీకున్న మానసిక వేదన కానీ మానసిక సంఘర్షణ కానీ ఏం ఫీల్ అవుతున్నారో అది చెప్పాలని మేము అడుగుతున్నాం. చాలా 10,000 రూపాయలు సంవత్సరానికి సంక్రమించుకునే పరిస్థితి ఉంది. ఈరోజు సున్నా పరిస్థితికి వచ్చాను కరోనా దయవల్ల. ఈ సంవత్సరంలో ఇప్పటికి 2 నెలలు వచ్చిన ఇంతవరకు సున్నా అనే పరిస్థితి. త్వరగా పరిస్థితులు చక్కబెడితే మళ్ళీ నార్మల్ జీవితం కొనసాగిస్తుందని ఆశిస్తూ రావాలని కోరుకుంటున్నాను. జేబులన్నీ ఖాళీ అయిపోయినాయి.